చూశానో. ఐ వాజ్ వెయిటింగ్ ఏమేమి ఏమైంది అని కనుక్కోవడానికి. అట్ వన్ పాయింట్ ఎంతో మంది ఇంట్లో వాళ్ళకి అందరికీ తనలో చేంజ్ కనిపించి ఏంటి ఏంటి అని గొడవ పెట్టి కరెక్ట్ లేదు వెంటనే పెళ్లి చేశానంటే అప్పుడు ఒక మాట వదిలేశాడు అనమాట. నాకేదో పెళ్లి చేసుకుంటే మేము డివోర్స్ చేసుకుంటామని వచ్చే మైండ్ లో ఉంది, కావాలంటే నేను చేసుకుంటానని. అంటే నేను మాట్లాడాను, ఈ మాట అన్నావు అంటే అవును అన్నాను. మా నాన్నగారు అడిగారు, నువ్వే తీసుకొచ్చావు అమ్మాయిని ఇంటికి, నువ్వే అని కావాలంటున్నావు, ఇప్పుడు కావాలన్నావు, ఇప్పుడు వద్దంటున్నావు, ఉండు ఉండు, నువ్వే వద్దంటున్నావు. నేను అన్నాను పెళ్లి చేసుకుంటే మేమిద్దరు డివోర్స్ చేసుకుంటాం. నేను అన్నాను ఎందుకు అలా చెప్పావు? అదే ఇంట్లో నేను అడిగాను ఎందుకు అలా చెప్పావంటే తెలియట్లేదు, నాకు అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు అందుకే ఎలా అంటావు. నిజంగా పెళ్లి చేసుకుంటే మనం అందరూ హ్యాపీగా ఉండలేమని మనకు అనిపించింది. ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ టైం కెరియర్ స్టార్టింగ్, బట్ నేను దానికన్నా ముందు సీనియర్, అంటే ఏజ్ సేమ్, బట్ ఐ నో ఐ టోల్డ్ యూ నో వాస్ 30 ఎల్లి తను అబ్బాయిలు ఎప్పుడు లేట్గా ఎంటర్ అవుతుంది. సో తను ఎంటర్ అయ్యేటప్పుడు ఏమైంది, ఫస్ట్ సినిమా బాగా పెద్ద హిట్, సెకండ్ సినిమా కూడా హిట్. అప్పుడు ఏమవుతుంది, గోయింగ్ ఓవర్ సీయింగ్ న్యూ పీపుల్, న్యూ పీపుల్, యూ గెటింగ్ ఇన్ టు సమ్ న్యూ హ్యాబిట్స్ ఆల్సో, అది కొమ్ములు, అండ్ యూ గెటింగ్ న్యూ హ్యాబిట్స్, ఎక్స్పోజర్ ఆప్షన్స్, పెద్ద ఆప్షన్స్, అండ్ యూ గెటింగ్ న్యూ పీపుల్ ఆల్సో. సో తనకి ఎలా అయిపోయింది, అప్పుడు నాకు అది రీజన్ అనిపించింది బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్. తనకి సాటర్డే సండేస్ గోయింగ్ అవుట్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పిన ఎందుకు ఇప్పుడు పెళ్లి, నీకు ఎంజాయ్ యువర్ లైఫ్, ఇప్పుడే కదా నీకు ఇదంతా జరుగుతుంది, దెన్ యూ షుడ్ హ్యావ్ ఫన్. అసలు ఏంటి అలా అలా కాదు, అలా చెప్పేటప్పుడు తనకి అవును కదా, ఐ జస్ట్ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై లైఫ్, ఇదేదో బాగుంది, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, అలా అలా అనమాట. ఎవరు చెప్తారు తనకి లైఫ్ చూడు, ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్సే కదా, కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు మన చెవులకు వస్తాయి. హౌ లాంగ్ వాజ్ ది రిలేషన్షిప్? అసలు ఎంత కాలం? 2-3 ఇయర్స్. అండ్ 2-3 ఇయర్స్, 2 ఇయర్స్ బాగుండింది, 1 ఇయర్ చెప్పగలను బాగానే. అదే బట్ ఇంకొకటి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తన లోపల ఏంటంటే, అట్లీస్ట్ తను అగ్రీ చేసుకున్నాను కుదరదు, పెళ్లి చేసుకుంటే ఇది కరాదు, మనం వెళ్ళిపోతాం నాకు అనిపించింది, నేను చెప్పాను. అది తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది ఆయనకి. కాదు అన్ని ఉన్ని పొజిషన్కి వచ్చేసరిగా కదా ఈ స్టార్టెడ్ చేంజింగ్. సో ఆ పొజిషన్ రాకుండా మీరే సీనియర్ గా ఉండి ఆయన బతుకు అలాగే ఉండి ఉంటే స్టోరీ ఎలా ఉండాలి ఇప్పుడు?